అంటే జగన్ గారి స్ట్రాటజీ ఇప్పుడు బీజేపీ ఫాలో అవుతుందేమో మరి. నమ్ముకున్న వాళ్ళతో నాశనం అవడం అనేది ఆంధ్రాలో వాళ్ళకి శాపం ఏమైనా ఉందేమో తెలియదు. బండి సంజయ్ గారు కూడా ఈ ఎన్నికల గురించి మాట్లాడుతున్నారు, మీకు బైబిల్ కావాలా భగవద్గీత కావాలనే సంచలన కామెంట్స్ కూడా చేసేశారు. 100 సార్లు వకీల్ సాబ్ వచ్చి రోడ్ల మీద తిరుగుతున్నాడు కానీ దాని మీద మాత్రం వాదనలే నడిపిస్తున్నారు కానీ జడ్జిమెంట్ లేదు. బీజేపీ సెకండ్ ప్లేస్ కోసం ఈ పోరాటం చేస్తుంది అనుకోవాలా, లేదంటే గెలుపు కోసం? ఇక వాళ్ళు కూడా మేబీ డిసైడ్ అయిపోయి ఉండొచ్చు, ఎట్టాగా ఓడిపోతాం ఈ సిచ్యువేషన్ వచ్చాక కాబట్టి, కానీ ఇంట్లో ఈసారికి మనం వాళ్ళ చెడగొట్టుకున్నట్టు ఎందుకు లాంగ్ రన్నింగ్లో. తిరుపతి బైపోల్స్లో బీజేపీ అలాగే జనసేన టీడీపీ మూడు ఒకే అజెండాతో వెళ్తున్నాయా? ఒకటేంటంటే తిరుపతి అనేటువంటిది భవిష్యత్ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చబోతోంది. స్థానిక ఎన్నికలు అనేటువంటి దాంట్లో ఇంకా అంటే వైసీపీకి ఇప్పుడు బీజేపీ జనసేన టార్గెట్ ఏం కాదు కదా, వైసీపీ కంప్లీట్ ఫోకస్ అంతా టీడీపీయే. అన్ని చోట్ల జనసేనకి టికెట్ ఇవ్వమంటే ఎట్టుంటుంది? ఇప్పుడు తమిళనాడులో కూడా తెలుగు వాళ్ళు ఉంటారు, లేకపోతే ఢిల్లీలో కూడా తెలుగు వాళ్ళు ఉంటారు, అక్కడ ఉన్నారు కాబట్టి మాకేంటంటే ఇస్తారా అంటే. ఇక్కడ బీజేపీ అంతర్గతంగా అయితే చాలా క్లారిటీతో ఉంది తిరుపతి ఉప ఎన్నికల్లో అనేది. డేరింగ్గా చెప్పలేని పరిస్థితి, చెప్పలేకపోతున్న పరిస్థితి. కాస్త మధ్య మార్గంగా మాట్లాడే లక్ష్మణుని ఇల్లే కానీ బండి సంజయ్ కానీ అరవింద్ కానీ వాళ్ళందరూ ఏం చెప్పారు? ఒక రకంగా సమయం లేదని చెప్పాలేమో. ఆల్రెడీ జనవరి వచ్చేసింది, ఖచ్చితంగా మార్చిలో అయితే జరగాలి, 6 నెలల్లో కాబట్టి మధ్యలో 1 నెలే టైం ఉంది. ఈ కుర్రోళ్ళ టెంపర్మెంట్కి తగ్గట్టుగా పవన్ ప్రవర్తిస్తున్నట్టు వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అధికార పార్టీ మాత్రం అధికారికంగా అయితే అభ్యర్థిని ప్రకటించలేదు, భారతీయ జనతా పార్టీ కూడా అభ్యర్థిని ప్రకటించలేదు. నువ్వు ఎంత అవునన్నా కాదన్నా తెలుగుదేశానికి ఫేవరిజం అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి పెడుతున్నారు అన్న ఫీలింగ్ పోతున్నా కూడా పవన్ కళ్యాణ్ దాన్ని పోగొట్టుకోవడానికి సిద్ధంగా లేదు. ఒకవేళ జనసేన బరిలోకి దిగితే ఈ వైసీపీ లక్ష్యం నెరవేరుతుందా, లేదంటే బీజేపీయే బరిలోకి దిగితే వైసీపీ అనుకున్నది సాధించవచ్చా? ఎందుకు కన్ఫ్యూజన్ చేయాలి? ఏం జగన్ తెలుగు తక్కువ అనౌన్స్ చేశాడా, లేకపోతే చంద్రబాబు తెలుగు తక్కువ అనౌన్స్ చేశాడా, వాళ్ళు ఏమైనా కొత్తగా రాజకీయాల్లోకి వచ్చారా? వెల్కమ్ టు వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయి. ఆంధ్రప్రదేశ్లో తిరుపతి ఉప ఎన్నికలకు సంబంధించి ఏ ఏ రాజకీయ పార్టీలు ఎటువంటి స్ట్రాటజీ అవలంబిస్తున్నాయి, ప్రధానంగా భారతీయ జనతా పార్టీ అలాగే తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన ఈ మూడు ఒకే అజెండాతో ముందుకు వెళ్తున్నాయా, విగ్రహ దాడులనే ఒక అస్త్రంగా మలుచుకొని తిరుపతి ఉప ఎన్నికల్లో ముందుకు వెళ్తే గనక వైసీపీకి ఎటువంటి నష్టం తెచ్చిపెట్టే అవకాశం ఉంది? ఓవరాల్గా ఇదే అంశం మీద వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయిలో సాయి గారి విశ్లేషణ తెలుసుకుందాం. సరే, అంటే ఇంకా ఒక రకంగా సమయం లేదని చెప్పాలేమో. ఆల్రెడీ జనవరి వచ్చేసింది, ఖచ్చితంగా మార్చిలో అయితే జరగాలి, 6 నెలల్లో కాబట్టి మధ్యలో 1 నెలే టైం ఉంది. ఇంకా అధికార పార్టీ మాత్రం అధికారికంగా అయితే అభ్యర్థిని ప్రకటించలేదు, భారతీయ జనతా పార్టీ కూడా అభ్యర్థిని ప్రకటించలేదు, జనసేనతో పొత్తుంటుందా లేదా జనసేన అనేది కూడా లేదు. కానీ ఎవరికి వాళ్ళు గ్రౌండ్ లెవెల్ వర్క్ చేసుకుంటున్నారు అనేది ఒక ప్రచారం. ఇదే టైంలో టీడీపీ మాత్రం ఒక అడుగు ముందుకు వేసింది. అంటే వైసీపీలో ధీమా అనుకోవాలా, గెలుపు ఎలాగైనా మాదే దగ్గరలో ప్రకటిద్దామని అనుకోవాలా, తిరుపతి ఉప ఎన్నికల్ని పెద్ద సీరియస్గా తీసుకోవట్లేదు అనుకోవాలా? ఏం లేదు, వైసీపీ టీడీపీ ఆల్రెడీ డిసైడ్ అయిపోయినాయి. వైసీపీ కూడా బయటికి వీళ్ళకి మళ్ళీ పబ్లిసిటీ హ్యాంగిల్ ఉండదు వాళ్ళ దగ్గర, అడ్వర్టైజ్మెంట్ సిస్టమ్. ఇది చంద్రబాబు గారే ప్రకటించండి, ఈవెన్ జగన్ అక్కడ ప్రకటించేశాడు కదా, ప్రకటించి పట్టినే కదా గురుమూర్తి అక్కడికి వెళ్ళి పని చేసుకుంటుంది, ఆయన ఫిజియోథెరపిస్ట్ ఆయన చేస్తున్నాడు కదా. ఇంకా వాళ్ళిద్దరిది క్లియర్ అయిపోయింది, చంద్రబాబు గారు నోటితో చెప్పినట్టు జగన్ నోటితో చెప్పలేదు, ఎవరికి జనానికి చెప్పాల. అక్కడ జనానికి చెప్పేశాడు కదా, పార్టీ పరంగా ఓపెన్ అయిపోయింది అక్కడ. కాబట్టి వైసీపీ టీడీపీ అంతర్గతంగా జరిగిన చర్చే కానీ ఓపెన్ గా అయితే చెప్పలేదు కదా ఈయన మా అభ్యర్థి అని. ఆ పార్టీ నేతలు చట్టబద్ధత ఏం కాదు దాంట్లో. ఎలక్షన్ రోజు నామినేషన్ ఎవరేస్తారు అనేది ఆల్రెడీ పార్టీ పరంగా ఈయన ఇప్పుడు కార్పొరేటర్లు సర్పంచ్లు వీళ్ళందరూ గ్రౌండ్ లెవెల్లో ఉన్నారు. ప్రతి ఒక్కరి పేరు ఏమైనా పార్టీలు అనౌన్స్ చేసినాయి చేయలేదు కదా. లోకల్గా ఎవరనేది తెలుసు, వాళ్ళు ప్రచారాలు ఎట్ట చేసుకున్నారు. ఇదైనా అంతే. ఈ లోపు వైసీపీ సాక్షిలోనే ప్రొజెక్ట్ అయింది కాబట్టి అది సాక్షిలో అంటే వాళ్ళ అధికార పత్రికే కదా, అందులో స్వయంగా పార్టీలో కూర్చుని మాట్లాడుతుంది కాబట్టి అందులో ఇంకా ఇదేం లేదు. వైసీపీ టీడీపీ క్యాండిడేట్లు ఫస్ట్ టీడీపీ అనౌన్స్ చేసింది, మరుసటి రోజున వైసీపీ అనౌన్స్ చేసేసింది, క్లియర్ అయిపోయింది. ఎటుగా ఉన్న ఉందల్లా ఒక్క బీజేపీ జనసేన వాళ్ళకే. ఇంతవరకు ఎవరు పోటీ చేయాలని తేల్చుకోలేదు, అభ్యర్థిని తేల్చుకోలేదు. అది 100 సార్లు వకీల్ సాబ్ వచ్చి రోడ్ల మీద తిరుగుతున్నాడు కానీ దాని మీద మాత్రం వాదనలే నడిపిస్తున్నారు కానీ జడ్జిమెంట్ లేవు. అంటే ఇక్కడ బీజేపీ అంతర్గతంగా అయితే చాలా క్లారిటీతో ఉంది తిరుపతి ఉప ఎన్నికల్లో అనేది, కానీ పైకి మాత్రం ఓపెన్గా మా అభ్యర్థిని మేము పెడుతున్నాం అని చెప్పి డేరింగ్గా చెప్పలేని పరిస్థితి, చెప్పలేకపోతున్న పరిస్థితి. అదే కదా, అది జనసేన మూలంగా వచ్చిన గొడవ. అది ఇప్పుడు ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ వల్ల ఎట్ట దెబ్బతిందో ఇప్పుడు జనసేన వల్ల అట్ట దెబ్బతినే పరిస్థితి అవుతుంది. అది తెలుగుదేశం కోసం జనసేన చేస్తుందా లేకపోతే జనసేన సొంతగా చేస్తుందా బీజేపీని ఎదగనీయకుండా? అంటే టీ కప్పులో తుఫాన్ అనడానికి కూడా లేదు ఇది. ఎందుకంటే ఒక రకంగా చెప్పాలంటే పరుగుని వాళ్ళ కాళ్ళే బ్రేక్ వేశారు, బీజేపీ పరుగుకి జనసేన బ్రేక్ వేసింది. అది క్లియర్ కట్ అక్కడ. అందులో ఇక్కడ నమ్ముకున్న వాళ్ళతో నాశనం అవడం అనేది ఆంధ్రాలో వాళ్ళకి శాపం ఏమైనా ఉందే ఉంది తెలవదు. ఇప్పుడు ఇంతకుముందు తెలుగుదేశంతో నమ్ముకున్న నాశనం ఏందో ఒకసారి వీళ్ళతో నమ్ముకున్న నాశనం అవుతుందా లేదా అనేటువంటిది రేపు తేల్చాలి. వీళ్ళు తెగించకపోతే ఊరికినే కమిటీలు వేసుకున్నాం, ఆ కమిటీలు వేసుకున్నాం, ఈ కమిటీలు వేసుకున్నాం, ఇంతటి దానికి మళ్ళీ పెద్ద కమిటీలు, దాంట్లో ఎవడేం అదేదో రాజ్యాంగ నిపుణులు వచ్చి కూర్చుని మాట్లాడాలన్నట్టు వినేవాళ్ళకి ఎరితనంగా కనబడద్ది. అమాయకులేం కాదు జనాలు. అక్కడ ఏంటంటే బీజేపీ హైదరాబాద్ కాన్సెప్ట్లో అయినా అదే జరిగింది. అయితే తెలంగాణ బీజేపీ వాళ్ళు తెగించారు, అక్కర్లేదు బొమ్మన్నారు. అక్కడ ముందే ఏదో ఊరికినే నామకే వాస్తే అది కూడా కాస్త మధ్య మార్గంగా మాట్లాడే లక్ష్మణుని వీళ్ళే కానీ బండి సంజయ్ కానీ అరవింద్ కానీ వాళ్ళందరూ ఏం చెప్పారు, మాకు బూత్ అక్కర్లేదని చెప్పేశారు. వీళ్ళు కూడా పోనీ ఫ్రమ్ ద బిగినింగ్ ఉన్నారా అక్కడ పోటీకి? ఏమైనా ప్రిపేర్డ్గా ఉన్నారా 4-5 ఏళ్ళ నుంచి? ఏం లేదు కదా. కరెక్ట్గా ఎలక్షన్స్ అనౌన్స్ అయ్యి రేపు మాపు ప్రిపేర్డ్గా అయిపోతున్న టైంలో గబక్కన జిల్లాల డివిజన్ కమిటీలు అని వేయటం, అది కూడా 50 డివిజన్ల కమిటీ అనేది. నిజంగా ప్రిపేర్డ్గా ఉంటే లాస్ట్ ఇయర్ నుంచి, ఇప్పుడు ఏం పార్టీ కొత్తగా పుట్టింది కాదు కదా ఇది, 2014లో పుట్టిన పార్టీ, ఇప్పుడు ఇంకా మాకు టైం చాలలేదని చెప్పడానికి కూడా వినడానికి బాగోదు. లీడర్షిప్ అనేటువంటిది ఫస్ట్ సంపాదించడం వేరు వ్యక్తిగతంగా, అది ప్రూవ్ చేసుకోవడం వేరు. మొదట పవన్ కళ్యాణ్కి వచ్చింది లీడర్, ఇప్పుడు ఏంటంటే అభిమానులకు లీడర్, జనానికి కాదు ఈ విధమైన రాజకీయంలో. ఎందుకు కాదు అంటే లీడర్ అనేటువంటి వాడు తెగించేటట్టు ఉండాలి, అంతేగాని కన్ఫ్యూజన్లో ఉండకూడదు. ఇప్పుడు ఇక్కడ ఎందుకు కన్ఫ్యూజన్ చేయాలి? ఏం జగన్ తెలివి తక్కువడే అనౌన్స్ చేశాడా లేకపోతే చంద్రబాబు తెలివి తక్కువడే అనౌన్స్ చేశాడా? వాళ్ళు ఏమైనా కొత్తగా రాజకీయాల్లోకి వచ్చారా? అది కదా వాళ్ళు చేసినప్పుడు నీకొక్కడికి వచ్చి భయపడుతున్నారా మరి? అదే సరదాగా నవ్వుకోవడానికి బాగుంటుంది. కనీసం వాళ్ళు కూడా అంటే ఒక పక్క సీరియస్గా వెళ్తున్నారు. బండి సంజయ్ గారు కూడా ఈ ఎన్నికల గురించి మాట్లాడుతున్నారు, మీకు బైబిల్ కావాలా భగవద్గీత కావాలనే సంచలన కామెంట్స్ కూడా చేసేశారు. గ్రౌండ్ లెవెల్లో కూడా ఒక టీం రన్ అవుతుంది తిరుపతికి సంబంధించిన నియోజకవర్గాల్లో అనేది కూడా ఓపెన్గా అర్థమవుతుంది. ఎంత సీరియస్గా ఉండి అభ్యర్థి విషయం ఒక్క విషయంలోనే ఆ సీరియస్నెస్ ఎందుకు కనిపించట్లేదు? అంటే బీజేపీ మొహమాట పడుతుంది. అంటే బీజేపీ తెలుగుదేశం అంటే ఎందుకు మొహమాటం? పవన్ కళ్యాణ్ దూరం అయిపోతాడని భయమే కదా. అంటే ఇప్పుడు తనతో ఒక స్నేహితులతో కలిసి ఉన్నప్పుడు చెడగొట్టుకోకూడదు కదా, తమ వల్ల చెడిపోకూడదు. అంటే చెడిపోవడం వల్ల నష్టమే ఉందని అడుగుతుంది. అదే అనేది తమ వల్ల చెడిపోకూడదు కదా. ఇప్పుడు సంకీర్ణ ప్రభుత్వాల యుగంతో ప్రారంభమయ్యి వ్యవస్థలలో ఉన్నప్పుడు పక్కన వాళ్ళతో చెడగొట్టుకునే ధోరణే ఉండుంటే దూకుడుగా ఎప్పుడో ఉండేది. శివసేన నేనాడో బొమ్మనం అనేది కూర్చునేది. శివసేనతో అయితే కిందటిసారి తెగించింది, మొన్నటిసారి ఆ మొహమాటమే కదా కంటిన్యూ చేసింది. అంటే కానీ రాజకీయం కదా, ఇప్పుడు రాజకీయంలో అది రాజకీయమే కదా. శివసేన రాజకీయం లేదా? ఇప్పుడు శాశ్వత మిత్రులు అనేది ఉండరు అంటారు రాజకీయంలో. ఎందుకు ఆ మిత్రత్వం గురించి పాకులాడి ఈ సీరియస్నెస్ తగ్గించుకోవడం? ఒక్కొక్కళ్ళది ఒక్కో పద్ధతి ఉంటుంది. కొంతమంది పెద్దరికంగా ఉండేటువంటి వాళ్ళు ఏంటంటే గొడవ పడుతున్నాండి తమ్ముడు ఆగరా అంటారు, లేకపోతే అబ్బాయి ఆగయ్యా అంటారు. అదే ఇంకోటి అయితే పోరా ఏంది పీకేది అంటారు. వీళ్ళది పెద్దరికం. ఇటు పక్కన ఏంది పీకేది అని అడుగుతున్నారు ఇక్కడ జనసేన వాళ్ళు. అక్కడే ఈ కుర్రోళ్ళ టెంపర్మెంట్కి తగ్గట్టుగా పవన్ ప్రవర్తిస్తున్నట్టు వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మనం హైదరాబాద్లో ఆపారు కాబట్టి అనేది. హైదరాబాద్లో కిందసారి ఎంపీ పోటీ చేసి ఎమ్మెల్యే పోటీ చేసి ఏమైంది మనకి, మన కెపాసిటీ అంతా పవన్ కళ్యాణ్కి వచ్చే జనం అంతా ఓట్లు పడ్డాయి అక్కడ, రాష్ట్ర వ్యాప్తంగా పడ్డాయి అక్కడ. పాలిటిక్స్ ఈజ్ డిఫరెంట్ దాన్ మూవీస్, అది గ్రహించాలి. తెలీదా? తెలుసు, కానీ మావాడు తోపు, మావాడిని ఆపు, ఇలాంటి నినాదాలు. వాళ్ళు అడగడంలో తప్పలేదు, దాన్ని మనం తప్పు పట్టం అడగచ్చు తిరుపతిలో మేము, కానీ వీళ్ళ క్లారిటీ ఇవ్వడంలో ఇక్కడ ఈ వీళ్ళ వైపు తప్పే కనిపిస్తుంది అని నేను అనేది. అదే క్లారిటీ ఎవరివ్వాలా? జనసేన కదా ఆపుతోంది. బీజేపీ సోమవీర్రాజు ఆల్రెడీ చెప్పాడు మేమే పెడతామని, ఫస్ట్ అయితే జాయింట్ అన్నారు, కానీ అదే సోమవీర్రాజు గారు మళ్ళీ ఆలోచిస్తున్నామని కూడా చెప్పారు. అదే అనేది ఎవరి కోసం? వీళ్ళ గురించి. మా క్యాండిడేటే మెయిన్, జనసేనతో కలిసి సాగుతాం, అదే పెద్దరికం. అంటే కేంద్ర పెద్దలు ఏమైనా క్లారిటీ ఇవ్వాలా? నడ్డా గారు వచ్చి అని చెప్పాలా? నరేంద్ర మోడీ వచ్చి బతిలాడాలా? వీళ్ళు అడుగు వీళ్ళ ఆలోచన అట్టుంది. ఓ రకంగా ఏంటంటే మేబీ ఇగో క్లాష్ ఏమో. అమిత్ షా నున్ను మొన్న అన్నాడు కదా వైసీపీ వాళ్ళు ఇంతవరకు కలవలేదనేది. ఇక్కడ బేసిక్గా ఏంటంటే నువ్వు ఎంత అవునన్నా కాదన్నా తెలుగుదేశానికి ఫేవరిజం అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి పెడుతున్నారు అన్న ఫీలింగ్ పోతున్నా కూడా పవన్ కళ్యాణ్ దాన్ని పోగొట్టుకోవడానికి సిద్ధంగా లేరు. రెండో పక్కన భారతీయ జనతా పార్టీ గెలుపుకి పరుగులు పెట్టాల్సినటువంటి సందర్భంలో వదులుకోలేక మిత్రత్వాన్ని ఈ మొహమాటపు వ్యవహారంతో ఆపుతోంది. ఇక వాళ్ళు కూడా మేబీ డిసైడ్ అయిపోయి ఉండొచ్చు, ఎట్టాగా ఓడిపోతాం ఈ సిచ్యుయేషన్ వచ్చాక కాబట్టి, కానీ ఇంట్లో ఈసారికి మనం వాళ్ళ చెడగొట్టుకున్నట్టు ఎందుకు లాంగ్ రన్నింగ్లో అని అనుకుని ఉండొచ్చును. అంటే ఇప్పుడు క్యాడర్ని దూరం చేసుకోదలుచుకోవాలి, జనసేన క్యాడర్ని, జనసేన క్యాడర్ అది బీజేపీలో. అంటే రేపు పొద్దున ఒకవేళ పవన్ కళ్యాణ్ ఏ తెలుగుదేశం వైపుకు మూవ్ అయ్యారనుకోండి, అప్పుడు క్యాడర్ అన్నా కనీసం మమ్మల్ని నమ్ముతారులే, ఎందుకంటే చాలా త్యాగం చేశారు అని. ప్లస్ సోమవీర్రాజు గారు కూడా అదే సామాజిక వర్గం కాబట్టి, బండి సంజయ్ అదే సామాజిక వర్గం, ఆ కోణంలో నుంచి కాన్సెప్ట్ అంతా ఆ యాంగిల్లోనే మొహమాట పడుతున్నారు వీళ్ళు. అనిపిస్తున్న జనసేన క్యాడర్ చేజారిపోకుండా భారతీయ జనతా పార్టీ కాపాడుతున్నారు. దీంట్లో ఒక వెరీ సింపుల్ లాజిక్ ఉంటుంది. పవన్ కళ్యాణ్ వీరాభిమానులు పవన్ కళ్యాణ్ ఏం చేసినా కరెక్టే, రేపు పొద్దున ఆయన అవతలకి వెళ్ళినా అంతే ఉంటుంది. బట్ అవన్నీ ఓటు కిందకి కన్వర్ట్ అయ్యే కాదు, అదొక యూత్లో ఉన్నటువంటి అభిమాన సెక్షన్, ఆ ఓటు వరకే ఉంటుంది. దాని కెపాసిటీ మొన్న 5% ఉంది, మేబీ ఇంకొక 3 నుంచి ఇంకొక 5% ఇప్పుడు ఉంటుంది. ఇద్దరూ కలిసి పరిగెడితే 18కి వెళ్తుందా, 20కి వెళ్తుందా, 25కి వెళ్తుందా, 30కి వెళ్తుందా అనేది తేలుతుంది. ముందే నీలో నువ్వు వెన్నుపోట్లు పొడుచుకుంటే లీడర్గా ఎట్లాగుంటుంది నెక్స్ట్? ఇప్పుడు ఇది రోజు రకంగా చెప్పాలంటే వెన్నుపోటు రాజకీయం నడుపుకుంటున్నారు అంతే, వాళ్ళలో వాళ్ళే వెన్నుపోట్లు పొడుచుకుంటున్నారు. ఇప్పుడు దాని ఇంపాక్ట్ ఎవరికి? బీజేపీ జనసేన మధ్య వెన్నుపోటు రాజకీయం అంతే కదా. లేకపోతే ఇప్పుడు జనసేన హైదరాబాదు కాంటెస్ట్ అప్పుడు సైలెంట్గా ఇళ్ళు ఊరుకుంటే పోదును కదా. జనసేన అనౌన్స్ చేసింది, మిత్రపక్షం అని అనౌన్స్ చేసిన జనసేన వీళ్ళనేం అడగలేదు కదా. అనౌన్స్ చేసేటప్పుడు 50 మందిని అనౌన్స్ చేసేటప్పుడు మేము పోటీకి వస్తామని చెప్పేటప్పుడు, అట్లాంటప్పుడు సైలెంట్గా ఉంటే అయిపోయా, బీజేపీ సైలెంట్గా ఉంటే అయిపోయాయి. మధ్యలో ఎందుకు వీళ్ళిద్దరు వెళ్ళడం? కిషన్ రెడ్డి త్యాగం చేసామని చెప్పుకుంటున్నారు. త్యాగం అనేదానికి అక్కడ వింత, అందులో త్యాగం చేయడానికి ఏముంది? ఇంతకుముందు ఎప్పుడన్నా సీరియస్గా మొన్న చెప్తున్నాను కదా ఎమ్మెల్యే ఎంపీలు దాంట్లో ఏమన్నా సీరియస్గా చేసి ఉంటే ఎఫర్ట్ ప్రయత్నించారు అప్పుడు, అప్పుడుతో అర్థమైపోయింది. పోనీ అప్పటి నుంచి ఏం చేయాలి? అప్పటి నుంచి ప్లానింగ్తో ఉండాలి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్. లేరు కదా. పోనీ మిగతా మున్సిపల్ ఎలక్షన్స్కి వెళ్ళి చేశారా వీళ్ళు? ఏమన్నా చేయలేదు కదా. ఓన్లీ జిహెచ్ఎంసీ వచ్చినప్పుడే చెయ్యడమే. ఇక్కడ పబ్లిక్గా కనబడుతున్న విషయం ఏంటంటే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయడమే తిరుపతి కోసం అడ్డుపడే వ్యూహం, అది పక్క. ఎందుకు? జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీకి దిగుతారు వాళ్ళు, ఏదో ఒక విధంగా ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పి ఆగుతారు. ఆగగానే తర్వాత తిరుపతి దాంట్లో అడ్డం పెట్టుకోవచ్చు. ఇప్పుడు అడ్డం పెట్టారు, ప్రాక్టికల్గా జరిగింది అదే. ఇప్పుడు అది ఆ రోజునే అనేసుకుని ఉంటే అయిపోతుంది కదా. ఆ రోజున అనుకోలేదు. ఆంధ్రాది ఆంధ్రాని, తెలంగాణ తెలంగాణ అని అనుకోవట్లే ఇక్కడ జనసేన. ఇప్పుడు ఆంధ్రాది వేరు తెలంగాణది వేరు అనేటువంటిది ఏనాడో డిసైడ్ అయిపోయింది బీజేపీ. ఇప్పుడు శివసేనతో దేశమంతా పొత్తు పెట్టుకోవాలి, ఒక్క మహారాష్ట్రలోనే పెట్టుకుంది. ఇప్పుడు ఎన్సీపీతో దేశమంతా పొత్తు పెట్టుకోవాలి, అస్సాంలో ఏమైంది? ఎన్సీపీగా ఎమ్మెల్యేలో వచ్చి ఇందులో చేరారు బీజేపీలో. మా పొత్తు ఉంటే అన్ని చోట్ల ఉంటుందని లేదు, కుదరదు రాష్ట్రాల రాజకీయాలు. ఇప్పుడు వీళ్ళు దేశమంతా పోటీ చేస్తారు బీజేపీ, జనసేన దేశమంతా ఇస్తారేంటి టికెట్లు? వాళ్ళు 25, 29 చోట్ల కూడా పోటీ చేస్తారు. అన్ని చోట్ల జనసేనకి టికెట్ ఇవ్వమంటే ఎట్టుంటుంది? ఇప్పుడు తమిళనాడులో కూడా తెలుగు వాళ్ళు ఉంటారు, లేకపోతే ఢిల్లీలో కూడా తెలుగు వాళ్ళు ఉంటారు. అక్కడ ఉన్నారు కాబట్టి మాకేంటి అంటిస్తారా? లేదు ఎంతమంది తెలుగుదేశం అడిగింది అట్టగా కలిసి ఉన్నప్పుడు ఉంది కదా, అప్పుడేం తెలుగుదేశం మాకు కూడా తమిళనాడులో మాది జాతీయ పార్టీ అని అంటారు కదా, అది అడగలేదు కదా. కానీ ఇక్కడ తిరుపతి బైపోల్స్లో బీజేపీ అలాగే జనసేన టీడీపీ మూడు ఒకే అజెండాతో వెళ్తున్నాయా? ఈ విగ్రహాల దాడుల్నే మూడు పార్టీలు వాడేసుకుంటాయా? ఒకవేళ తిరుపతి ఉప ఎన్నికలు అదే ప్రధాన ఎజెండా అవుతుందా? విగ్రహాల మీద దాడులు మేజర్ టాపిక్ అవుతున్నటువంటి మాట వాస్తవం, కానీ పబ్లిక్లో అది వెళ్తుందని నేను అనుకోవట్లేదు. అంటే తిరుపతి పరంగా వచ్చేటప్పటికి దాని జియోగ్రఫికల్ కండిషన్స్ డిఫరెంట్, అదే నెల్లూరు తిరుపతి ఇవన్నీ కూడా. తిరుపతి శ్రీకాళహస్తిలో కొంత దీని ప్రభావం ఉంటుంది, ఎందుకంటే అవి రెండు చిత్తూరు జిల్లా ప్లస్ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ మంది డిపెండ్ అయ్యేది దేవుడి మీదనే కాబట్టి వాళ్ళ మీద ఈ సెంటిమెంట్ పనిచేస్తుంది. మిగతా ఐదు నియోజకవర్గాలు వచ్చేటప్పటికి దాదాపుగా ఎస్సీ కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి, కన్వర్టెడ్ క్రిస్టియన్ ఇవన్నీ కూడా ఉన్నాయి, అక్కడ ఇవి పనిచేయవు, ఇంకో రకంగా రివర్స్లో పోతాయి. కాకపోతే ఒకటేంటంటే ఒక మంచి పాయింట్ రైజ్ చేశారు వీళ్ళు, బీజేపీ రైజ్ చేసుకొచ్చిన పాయింట్ 22 వాళ్ళకి ఇచ్చారు, ముగ్గురు వీళ్ళకి ఇచ్చారు, మాకు ఒకటి ఇవ్వండి అనేది, దాన్ని హైలైట్ చేస్తున్నారు. కానీ మిగతా కాన్సెప్ట్ ఇంకోటి దీనికి సమాధానం చెప్పండి, రుచి చూపించండి అంటున్నారు. కాబట్టి ఇది అది రెండింటిని తీసుకెళ్తున్నారు వాళ్ళు, ఒకటే పాయింట్ మీద పట్టుకోవాలి విగ్రహాలు అనే పాయింట్. వీళ్ళు కూడా రిలీజియస్ కాన్సెప్ట్లోకి పోవాలి. రిలీజియస్ కాన్సెప్ట్ అకస్మాత్తుగా తీసుకుని వచ్చిన వాళ్ళు ఎవరంటే టీడీపీ, కన్వర్టెడ్ క్రిస్టియన్ అనే పాయింట్ని తీసుకుని అది తిరుపతిలో వాడదామని చూస్తున్నారు. పని చేస్తా లేదనేది చూడాలి, ఎందుకంటే ఇప్పుడు ఎక్కువగా ఎస్సీ సెగ్మెంట్లో ఉన్నటువంటి ఏరియా, ఎస్సీ ఓటర్లు ఉన్నటువంటి ఏరియా, తెలిసి సీటే ఎస్సీ రిజర్వ్డ్ కదా. ఎస్సీ రిజర్వ్డ్ ఉన్నటువంటి చోట్ల ఒకప్పుడు కన్వర్టెడ్ క్రిస్టియన్స్కి రిజర్వేషన్ కల్పించమని రాహుల్ గాంధీ కూడా ధైర్యం చేయాలి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి ధైర్యం చేయాలి, రాజశేఖర రెడ్డి ధైర్యం చేయాలి. ఆ ధైర్యం చేసినోడు చంద్రబాబు నాయుడు ఒక్కడే. అట్లాంటి ఆయన అకస్మాత్తుగా మత మార్పిడి చేస్తారా అని పల్లం అందుకున్నాడు, నిలదీశాడు. అది పాజిటివ్ అవుతుందా నెగిటివ్ అవుతుందా? హిందుత్వ ఎజెండా అనేటువంటిది భారతీయ జనతా పార్టీది క్లియర్ ఫస్ట్ ఫ్రమ్ ద బిగినింగ్, అదేం కొత్తగా మార్చుకునేది ఏం లేదు. అది కన్వర్టెడ్ క్రిస్టియానిటీని కూడా అది అంగీకరించదు. బట్ కన్వర్టెడ్ క్రిస్టియానిటీని ప్రోత్సహించి పెంచి క్రిందటిసారి డబ్బులు అనౌన్స్ చేసి దాన్ని సమర్థిస్తూ దేశవ్యాప్తంగా బిల్లులు కావాలన్నటువంటి ఆయన అకస్మాత్తుగా టర్న్ తీసుకుంది చంద్రబాబు. కాబట్టి ఆయన అస్త్రం పనిచేస్తుందా వికటిస్తుందా అనేది ఇక్కడ ఇంపార్టెంట్. చంద్రబాబు తీసుకున్న అస్త్రము బీజేపీకి ఫెచ్చింగ్ అవ్వాలి, ఎందుకు అక్కడ అవే కాబట్టి. అక్కడ బీజేపీని క్రిస్టియన్స్లో కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ఎవరు కూడా తమకు అనుకూల పార్టీగా ఫీల్ కారు, అదే సందర్భంలో ఎస్సీలు ఫీల్ అవుతారు. ఎందుకంటే దేశం మొత్తం మీద ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ప్రజాప్రతినిధులు అత్యధికంగా గెలిచింది బీజేపీలోనే, ఎస్సీ ఎస్టీ ప్రజాప్రతినిధులు అన్నది కాంగ్రెస్ కూడా కాదు, మా బీఎస్పీ కూడా కాదు, గెలిచింది వీళ్ళే. కాబట్టి అది తెలుసు గ్రౌండ్ లెవెల్లో ఉన్న ఎస్సీ ఎస్టీలకు. అట్లని ఆంధ్రాలో ఓన్ చేసుకోరు, ఆంధ్ర తెలంగాణలో దక్షిణాదిలో ఓన్ చేసుకుంటుంది తక్కువ. ఇప్పుడు చంద్రబాబు ఈ పాయింట్ రైజ్ చేశారు కాబట్టి వాళ్ళు అది బీజేపీ వైపుకి వెళ్తారా వైసీపీ వైపుకి వెళ్తారా? వాస్తవంగా ఇప్పటిదాకా ఆ ఓట్ బ్యాంక్ అంతా వైసీపీకి ఉంది, అంటే ఇంక్లూడింగ్ కన్వర్టెడ్ క్రిస్టియన్ అండ్ దళిత్స్ రెండూ కూడా వైసీపీకి ఉంది. ఇప్పుడు ఈయన కన్వర్టెడ్ క్రిస్టియన్ అనే పాయింట్ రైజ్ చేసినప్పుడు ఇక్కడ రెండుగా డివైడ్ అవ్వాలి ఎస్సీల్లో. ఆ డివైడ్ అయితే అప్పుడు ఒక వర్గం బీజేపీకి, ఒక వర్గం వైసీపీకి వెళ్ళాలి, లేదా ఆ ఒక వర్గం టీడీపీకి, ఒక వర్గం వైసీపీకి వెళ్ళాలి. అది ఎవరు లాక్కుంటారు ఆ ఒక వర్గాన్ని అంటే యాంటీ కన్వర్టెడ్ క్రిస్టియన్ దళిత్ ఓట్ బ్యాంక్, అది ఎవరు క్యాప్చర్ చేస్తారు? అది టీడీపీనా బీజేపీనా? ఎందుకంటే దీని మీద హోప్ పోయింది. కన్వర్టెడ్ క్రిస్టియన్ అనే టీం దే ఆర్ నాట్ సపోజ్ టు సపోర్ట్ బీజేపీ ఆర్ టీడీపీ. టీడీపీకి కూడా ఇప్పటిదాకా దాంట్లో ఒక 5% 10% ఉన్న ఓటుని వదిలేసుకుంది అది. ఈ మిగిలిన దళితులు ఎవరైతే కన్వర్ట్ కానటువంటి వాళ్ళు, దళిత వాడలు ఇప్పటికి కూడా స్ట్రాంగ్గా ఉండి మతపరంగా మేము హిందువులమే దళితులమే ఎదగాలి మేము అని కోరుకుంటున్నటువంటి వర్గం ఏదైతే ఉందో వాళ్ళు ఇప్పుడు చంద్రబాబుని నమ్ముతారా బీజేపీని నమ్ముతారా? అదే జగన్నే నమ్ముతారా? అదే టైంలో ఇక్కడ 7 నియోజకవర్గాల్లో 2 నియోజకవర్గాలు డిసైడింగ్ ఫ్యాక్టర్ కాదు కాబట్టి వాటినే నమ్ముకుని ముందుకు వెళ్తే బీజేపీ సెకండ్ ప్లేస్ కోసం ఈ పోరాటం చేస్తుంది అనుకోవాలా, లేదంటే గెలుపు కోసం? అంటే వాళ్ళు డైరెక్ట్ హిందుత్వ కాన్సెప్టే తీసుకొచ్చేశారు చర్చకి, కాబట్టి అది వాళ్ళు నాట్ ఓన్లీ ఇది వాళ్ళు ఆ 2 సెగ్మెంట్ల మీద డిపెండ్ అవ్వాలి, మిగతా సెగ్మెంట్లో ఉన్న దళితుల మీద కూడా డిపెండ్ అయ్యారు వాళ్ళు తీసుకొస్తుంది. అది అంటే కన్వర్టెడ్ క్రిస్టియానిటీ గురించి ఇవాళ చంద్రబాబు నోరిప్పుతున్నాడు, ఫ్రమ్ ద బిగినింగ్ మేము అదే కాన్సెప్ట్ మీద ఉన్నాం, ఆయన రాజకీయం కోసం ఆ స్టాండ్లో ఉన్నాడు. ఇంకోటి ఒక్కసారి మాకు ఛాన్స్ ఇచ్చి చూడండి, కేంద్ర మంత్రి అయినా రావచ్చు, లేదా రాష్ట్రానికి మంచి జరిగే అవకాశం ఉంటుంది కేంద్రం నుంచి, కాబట్టి మాకు ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడండి అంటది. అంత మాత్రాన్ని ఇస్తారా లేదనేది జనం తేల్చాల్సింది. అది సెకండ్కి తెస్తుందా కనీసం? ఒకటేంటంటే తిరుపతి అనేటువంటిది భవిష్యత్ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చబోతుంది. స్థానిక ఎన్నికలు అనేటువంటి దాంట్లో ఇంకా ఆ స్థాయి ఫోకస్ లేదు బీజేపీకి. జనసేన ఇంకా దాంట్లో క్లారిటీ లేరు వాళ్ళు. క్రింద గోదావరి జిల్లాల్లో జనసేన టీడీపీతో కలిసి ప్రయాణం చేస్తుంది. ఇటు బీజేపీ స్ట్రాంగ్గా లేదు, చాలా చోట్ల బూత్ కమిటీల స్థాయిలో కూడా లేదు. బట్ పార్లమెంట్ దానికి మాత్రం ప్రిపేర్ అయ్యింది, అసెంబ్లీ పార్లమెంట్లకు మాత్రం ప్రిపేర్ అవుతుంది, దానికి అనుగుణమైనటువంటి ఎఫర్ట్ పెడుతోంది అక్కడ. ఇలాంటి దశలో తెలుగుదేశం ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్ పార్టీ, వైసీపీ వెల్ ఎస్టాబ్లిష్డ్ పార్టీ, వాళ్ళిద్దరు వెల్ ఎస్టాబ్లిష్మెంట్తో పోటీ పడేది ఒక తిరుపతి ఇష్యూలోనే. ఇది అయితే డబ్బుల పరంగా కుదరదు. డబ్బుల పరంగా హైయెస్ట్ వైసీపీ ఖర్చు పెట్టగలుగుతుంది, తర్వాత ప్లేస్లో టీడీపీ ఖర్చు పెట్టగలుగుతుంది. వీళ్ళకి డబ్బులు పెట్టేవాళ్ళు ఉండరు. కానీ సెకండ్ కంటూ వచ్చారు అంటే మాత్రం రాష్ట్ర రాజకీయం నెక్స్ట్ ట్రిప్కి మారిపోయినట్టే. అది ఎవరికి థ్రెట్ అవుతుంది? టీడీపీకి థ్రెట్ అవుతుంది ఆటోమేటిక్గా. అప్పుడు ఖచ్చితంగా టీడీపీకి థ్రెట్ అవుతుంది, అంటే భవిష్యత్తులో కూడా అంతే. ఎందుకంటే ఇది సెకండ్ ప్లేస్కి వచ్చిందంటే టీడీపీలో ఉన్న బ్యాచ్ పక్కకి వెళ్ళిపోతుంది. అంటే ఇక్కడ వైసీపీ థ్రెట్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదా? ఒకవేళ బీజేపీ సెకండ్ ప్లేస్కి వస్తే, ఎందుకంటే వైసీపీ ఓట్ బ్యాంకు ఇవాళకి ఇవాళ బీజేపీకి కన్వర్ట్ కాదు. ఇక్కడ మనం ఫ్రాంక్గా మాట్లాడుకుంటే వైసీపీ ఓట్ బ్యాంక్, కాంగ్రెస్ ఓట్ బ్యాంక్, ఎస్సీ ఎస్టీ మైనారిటీ, మైనారిటీ అంటే క్రిస్టియన్ ముస్లిం ఇద్దరు కూడా ఉన్నారు అందులో. అది పక్కాగా వీళ్ళకి డైవర్ట్ అయిపోయింది. దాంట్లో ఉన్న ఒక 10% 20% ఇప్పటిదాకా టీడీపీకి ఉండేది మైనారిటీల్లో, ముస్లిమ్స్లో కానీ క్రిస్టియన్స్లో కానీ. అది క్రిస్టియన్స్లో ఉన్నటువంటి మైనారిటీ ఓట్ బ్యాంక్ టీడీపీ మొన్నటితో డ్రాప్ చేసేసుకుంది. ఇంకా మాల మాదిగ సెక్షన్లో మాలలు ఫ్రమ్ ద బిగినింగ్ కాంగ్రెస్ ఉండేవాళ్ళు, వాళ్ళు ఆల్రెడీ వైసీపీ కానీ, మాదిగలు టీడీపీ వైపు ఉండేవాళ్ళు. మొన్నటిసారి 5 ఏళ్లలో ఏం కాలేదు కదా, కాబట్టి వాళ్ళు కూడా ఈ మొన్నటిసారి జగన్ వైపుకి వెళ్ళిపోయారు. ఇంకోటి గ్రౌండ్ లెవెల్లో మాలా మాదిగ ఇద్దరు కూడా అటు పక్కకి వెళ్ళిపోయింది. ఇంకోటి ఏంటంటే ఆంధ్రాలో మాదిగ సంఖ్య తక్కువ, తెలంగాణలో మాదిగలు ఎక్కువ ఉంటారు, ఇక్కడ తక్కువ ఉంటారు, అంటే ఫ్రాంక్గా ఫిగర్స్ పరంగా చూస్తాం. కాబట్టి ఆ కోణంలో నుంచి చూస్తే మేబీ మాదిగల సామాజిక వర్గంలో నుంచి ఒక సెక్షన్ ఇంకా మిగిలి ఉండొచ్చు టీడీపీకి. అదే అది కూడా తక్కువ, అంటే ఓటింగ్ పర్సంటేజ్ వాళ్ళకి తక్కువ, కాబట్టి అది వరకు ఉంటుంది అక్కడ. మిగతాదంతా ఏమైపోయినట్టు అక్కడ లేదు కదా. కాబట్టి ఇప్పుడు కనుక బీజేపీ అక్కడ గెయిన్ చేయగలిగితే ఎస్సీ ఏరియాలలో కూడా అది బాగా వేసుకున్నట్టు అవుతుంది. రెండవది మిగతా సెక్షను ఇప్పటిదాకా టీడీపీకి వాస్తవంగా ఏంటంటే ఒక ఫ్రాంక్గా మాట్లాడుకుంటే వైసీపీకి ప్రభుత్వ వ్యతిరేకత అనేది ప్రారంభమైంది. అది 1 year తర్వాత నుంచి ప్రారంభమైంది. ఈ ప్రవర్తన తీరు కావచ్చు, లేదా గుళ్ళ వ్యవహారంలో వ్యవహార శైలి కావచ్చు, గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్న కొన్ని ఫెయిల్యూర్స్ కావచ్చు. అది ఒక 10% ఓటు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 100 నుంచి 10 యువతలకు వచ్చారు. ఈ 10 మంది ప్రస్తుతం టీడీపీకి వెళ్తారా బీజేపీకి వెళ్తారా? ప్రభుత్వ వ్యతిరేకత. ఈ ప్రభుత్వ వ్యతిరేక ఓటు కనుక బీజేపీకి అయ్యి బీజేపీ సెకండ్ ప్లేస్కి వచ్చిందంటే దీన్ని గెయిన్ చేసుకునే పరిస్థితి టీడీపీ ఇప్పుడు తేల్చుకుంటుంది. అంటే బీజేపీ సెకండ్ ప్లేస్కి వస్తే ఇక యాంటీ ఇన్కంబెన్సీ టీడీపీకి పోదు. అది జరిగిందంటే టీడీపీలో ఉన్నటువంటి ఎవరైతే అప్పర్ హ్యాండెడ్ పర్సన్స్, ఆర్థికంగా వెల్ సెటిల్డ్ అయ్యి ఇంతకాలం పవర్లో పదవులు ఏదో ఎమ్మెల్యేలో ఎంపీలో ఏదో అనుభవించి రేపొద్దున నా పార్టీలో ఫ్యూచర్ లేదు అనుకున్న ప్రతి ఒక్కడు ఇటు బయలుదేరతాడు. ఇప్పుడు రాయలసీమలో వాళ్ళు ఏం చేస్తున్నారు? జగన్ హెరాజ్మెంట్ తట్టుకోలేక బీజేపీ వైపు పోతున్నారు. రేపు కోస్తాలో కూడా అది జరుగుతుంది. పోలరైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ జరుగుతుంది. అది జరిగిందంటే టీడీపీ ఇప్పటిదాకా ఏంటంటే టీడీపీ తన కూటమిలోకి బీజేపీని జనసేనని ఆహ్వానిస్తోంది. అది జరిగిందంటే టీడీపీ బ్రతిన్లాడి వెళ్లాల్సి వస్తుంది వాళ్ళతో. వాళ్ళు వదిలేస్తే టీడీపీ పరిస్థితి అటు ఇటు కాకుండా అయిపోతుంది. అంటే ఇక్కడ వైసీపీ గోల్ కూడా అంటే టీడీపీ ఓటు బ్యాంకును చీల్చడం, అంటే గెలుపేలాగా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఓకే, అది పక్కన పెడితే వాళ్ళది ఒకటి మెజారిటీ, రెండోది టీడీపీ ఓటు బ్యాంకుని చీల్చడం. ఇక్కడ బీజేపీ జనసేన ఈ రెండు ఈ కాన్సెప్ట్లో కీలకం అవుతాయా? ఒకవేళ జనసేన బరిలోకి దిగితే ఈ వైసీపీ లక్ష్యం నెరవేరుతుందా, లేదంటే బీజేపీయే బరిలోకి దిగితే వైసీపీ అనుకున్నది సాధించవచ్చా? అక్కడ దానికి వీళ్ళ దానికి అసలు సంబంధమే లేదు. వైసీపీ అంటే వ్యతిరేక ఓటు వెళ్తే టీడీపీకి లేదంటే జనసేన బీజేపీ కూటమికే కదా వెళ్ళాలి. వాళ్ళది వాళ్ళ పాజిటివ్ ఓటు వాళ్ళు లెక్కేసుకుంటున్నారు. వాళ్ళు జస్ట్ స్పెక్టేటర్స్, వాళ్ళు విన్నింగ్ అనేటువంటి ధైర్యం ఆల్రెడీ. ఇంకోటి ఏంటి, వీళ్ళిద్దరిలో ఎవరు కొట్టుకుని మిగులుతారు, వాళ్ళ పోటీదారు ఎవరో తేల్చుకుంటారు అంతే. వాళ్ళు వీళ్ళల్లో ఎవరు తమ ప్రత్యర్థులో తెలుసుకునేందుకు సినిమా చూస్తున్నారు అంతే. దే ఆర్ డిసైడెడ్ మేము గెలిచేస్తామని, అది మెజారిటీ తగ్గచ్చు అనేది కూడా ప్రిపేర్డ్గా ఉన్నారు. ఆ మెజారిటీ తగ్గకుండా ఇప్పుడు ఉన్న పథకాలు అంటే వైసీపీకి ఇప్పుడు బీజేపీ జనసేన టార్గెట్ ఏం కాదు కదా, వైసీపీ కంప్లీట్ ఫోకస్ అంతా టీడీపీయే. టీడీపీని టార్గెట్ చేసినప్పుడు ఈ రెండింటిలో ఏ పార్టీ సహకరించే అవకాశం ఉంటుంది? మళ్ళీ ఈ రెండింటి దగ్గర అది కూడా కౌంట్ అవుద్దేమో, 5% 2%, అది కూడా లాస్ట్ 2019 ఎలక్షన్ అంటే దానికి దీనికి అసలు పొంతన ఉండదు బేసిక్గా. ఇంకోటి వీళ్ళు సహకరించడం కూడా ఏముండదు వైసీపీకి. ఇప్పుడు బీజేపీ జనసేన వాళ్ళు టీడీపీతో గొడవ పడితే వైసీపీకి ఏం సపోర్ట్ అవ్వదు, ఆటోమేటిక్గా వాళ్ళ సొంత సత్తా ఎంతో తెలుసుకుంటారు. అది జనసేన పోటీ చేసినా బీజేపీ పోటీ చేసినా సత్తా ఎంత అనేది తెలుసుకోవడానికి పనికి వస్తుంది. అంటే ఒకవేళ జనసేన కనుక నిజంగా ఒకవేళ బరిలోకి దిగితే ఇన్ కేసు బీజేపీతో పోలిస్తే ఎక్కువ ఓటింగ్ పర్సెంటేజ్ జనసేనదే కాబట్టి అదేమన్నా లాస్ అవుతుందా వైసీపీకి? అలా కాకుండా జనసేన ఓటర్ వైసీపీకి రాడు, వైసీపీ ఓటర్ జనసేనకి పోడు. కిందసారి పోయారు. అలాగే జనసేన ఓటర్ టీడీపీకి పోవడం లేదుగా, జనసేన ఓటర్ టీడీపీకి వెళ్ళచ్చు, టీడీపీ ఓటర్ జనసేనకి రావచ్చు, కానీ వైసీపీ క్లాస్ కాదు కదా. అదే అంటున్నా, ఒకవేళ జనసేన బరిలోకి దిగకపోతే ఆ ఓటర్ టీడీపీకి వెళ్ళిపోతే అప్పుడు టీడీపీకి ఫెచ్చింగ్ అవుతుంది కదా. అంత పెద్ద ఇదేం లేదు జనసేన ఇప్పుడు అక్కడ. ఎంత లాస్ట్ బీఎస్పీ పోటీ చేసింది, నిజంగా అంత గ్రౌండ్ లెవెల్ ఉందా జనసేనకి అక్కడ? అసలు ఎవరున్నారు నాయకుడు? ఇప్పుడు జనసేన చేస్తున్న ఒక పెద్ద తప్పు చేసుకుంటూ వస్తుంది ఏంటంటే బూత్ లెవెల్ స్థాయిని వదిలేశారు, కేవలం హడావిడి మీదనే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. అంటే ఓన్లీ పవన్ కళ్యాణ్ ఇమేజ్ ప్యాటర్నే ప్రిపేర్ చేస్తున్నారు, కానీ సంస్థాగతంగా పికప్ చేయట్లా. సంస్థాగతంగా పికప్ చేయనప్పుడు అర్జెంటుగా వీళ్ళు థ్రెట్ అనే కాన్సెప్ట్ ఉండదు, వేవ్ థ్రెట్స్ ఉంటాయి అంతే. అంటే యాంటీ ఇప్పుడు చంద్రబాబు మీద విపరీతమైన వ్యతిరేకత జగన్కి ఫెచ్చింగ్ అయింది, అట్లాగే రేపు జగన్ మీద విపరీత వ్యతిరేకత వస్తే చంద్రబాబు మీద కూడా ఆ వ్యతిరేకత ఉంటే అప్పుడు పవన్ గెలుస్తాడు అనేది వాళ్ళ కాన్సెప్ట్. ఒకవేళ ఇప్పుడు ఎన్టీఆర్ గెలిచినట్టు, లేకపోతే కనుక మొన్న బీజేపీ గెలిచినట్టు, లేదా నరేంద్ర మోడీ గెలిచినట్టు అనేది ప్రస్తుతం వీళ్ళ ఉద్దేశం జనసేన, అంతేగాని సంస్థాగతంగా పికప్ చేసుకునే ఉద్దేశం లేదు. కాబట్టి ఇప్పుడు ఇందులో వచ్చినటువంటి ఓటు బ్యాంక్ లాస్ట్ ట్రిప్ ఎంత ఉంది, 20,000 ఏళ్ళకి 15,000 ఆడ, పెద్ద తేడా ఏం లేదు. 15,000 బీజేపీకి సొంతగా పోటీ చేస్తే, ఇక్కడ బీఎస్పీ పోటీ చేస్తే 20,000, అది జనసేన ఓటు అవ్వదు అక్కడ. బీఎస్పీకి వేసుకుంటున్నారు మొత్తం అవ్వదు, అప్పుడు బీఎస్పీకి అసలు 0 అయ్యి ఏళ్ళ ఓట్లు వచ్చినట్ట. వాస్తవంగా బీఎస్పీ అంతకుముందు కూడా 10-15,000 ఓట్లు ఇప్పుడు దానికి ఉంటుంటాయి అక్కడ, ఆటోమేటిక్గా ఉంటుంది. లేదు కనీసం 3-4,000 అయితే దానికి ఉంటాయి కదా, అప్పుడు ఏళ్ళకాళ్ళకి సమానమే కదా అక్కడ బీజేపీకి. ఇంకోటి బీజేపీ ఒకసారి ఎంపీగా గెలిచున్నటువంటి ప్లేస్ అది. కాబట్టి ఇప్పుడు ఒకటేంటంటే జనసేన పోటీ చేసి కనుక అక్కడ ఈ పద్ధతి వచ్చిందనుకోండి, డిపాజిట్ రాలేదనుకోండి, ఇక రేపు పొద్దున్న సచ్చినట్టు తెలుగుదేశంతోనే ప్రయాణం చేయాలి అది. ఇంకోటి బీజేపీ దగ్గర బార్గెనింగ్ కెపాసిటీ కోల్పోతుంది అది, దానికి తెలుసు ఆ సంగతి. అందుకనినే ఇక్కడ డ్రాగన్ నడుపుతున్నారు, కానీ క్లారిటీ ఇవ్వట్లా. బతిల్లాడించుకుని చివరికి బీజేపీకి ఇచ్చి అటు ఇద్దరికి ఫేవర్ చేసినట్టు వదిలేసిన త్యాగమూర్తిగానేమో బీజేపీకి నన్ను మీకోసం సాగదీశామన్నటువంటి తెలుగుదేశానికి ఇద్దరికి సంకేతం ఇచ్చినట్టు. అంటే రెండో త్యాగంగా చెప్పుకుంటారు. మనం హైదరాబాద్లో చేసాం, ఇక్కడ తిరుపతిలో కూడా చేసాం. అయితే ఈ విగ్రహాల దాడుల కాన్సెప్ట్ కనుక మెయిన్ అయితే తిరుపతి ఉప ఎన్నికల్లో ఒక పక్క ఆల్రెడీ అంతర్వేది రథం ఆల్రెడీ ఆల్మోస్ట్ మళ్ళీ అయిపోయింది అది, అంటే అది ఇంకా చూపించట్లేదు కానీ అక్కడ మళ్ళీ అంతా పూర్తి చేసేసారు. చాలా చోట్ల విగ్రహాలు మళ్ళీ పునఃప్రతిష్ఠ చేయడం, ఈ ఆలయాలు కూడా లాస్ట్ టైం పెట్టినవి మళ్ళీ చేయడం, ఇవన్నీ చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈ దోషులను పట్టుకోవడం అనేది ఇంకా ఏమీ లేదు కాబట్టి, ఇంకా ఒక దాంట్లో కూడా నిర్ధారించలేదు కాబట్టి అదే ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందా అంటారు? అంటే బేసిక్గా ఏంటంటే ఆలయ నిర్మాణం అనేటువంటిది ఇట్ ఈజ్ ఏ రొటీన్ ప్రాసెస్, దాన్ని పాజిటివ్గా జనమేం తీసుకోరు. అంటే కట్టారులే కానీ అన్నట్టు, అంటే కాలిపోయింది కాబట్టి మళ్ళీ రథం పెట్టారు అంతేగాని మళ్ళీ పెట్టారు. అసలోళ్ళని పట్టుకోవడం అనే దాన్ని మాత్రం ఖచ్చితంగా ఉంటుంది, కానీ అది ఓటుగా ప్రభావం చూపెడతారా లేదనేది తేలాలి పబ్లిక్. మనకి అదే నిజం అయ్యి ఉంటే దాన్నే బీజేపీ క్యాష్ చేసుకోవాలని చూస్తుంది కదా. అంటే అది క్యాష్, అదొక పాయింట్ అంతే. నేను అంటుంది అదే, ఆ పాయింట్నే స్ట్రెచ్ చేయట్లా, అది ఒక పాయింట్గానే పెట్టుకుంది. అది స్ట్రెచ్ చేస్తుంది ఏంటి, 22 మంది ఉన్నారు అక్కడ, వాళ్ళకి 3 ఉన్నారు, మాకు ఒక్కసారి ఇవ్వండి అని అడుగుతుంది. అది హైలైట్ చేస్తుంది కానీ దీన్ని విమర్శలో ఒక పార్ట్ కింద పెట్టుకుంటుంది కానీ దీన్నే స్లోగన్గా తీసుకోవట్లే. అక్కడ గ్రౌండ్ లెవెల్ మీడియా హడావిడి చేస్తుంది కానీ గ్రౌండ్ లెవెల్లో అది పోతుంది ఏంటి, మాకు ఒకసారి ఛాన్స్ ఇవ్వండి, మా ఇస్తే కనుక కేంద్ర మంత్రివర్గంలో కూడా ఆంధ్రాకి అవకాశం రావచ్చు. అంటే జగన్ గారి స్ట్రాటజీ ఇప్పుడు బీజేపీ ఫాలో అవుతుంది అంతే. అది పాజిటివ్ అనే కాన్సెప్ట్లో పోతుంది ఎక్కువ, నెగిటివ్ అనేటువంటిది మిగతా స్టేట్ అంతా చేస్తుంది కదా, అక్కడ ఈవెన్ ఉభయ తెలుగు రాష్ట్రాలను చేస్తుంది కదా. అది అయ్యి టీడీపీ అంటుంది, అన్ని పార్టీలు తిడుతున్నాయి కదా విగ్రహాలకు సంబంధించినటువంటిది. కాబట్టి అది ఎన్నికల ప్రచారాస్తంగా. ఆ ఫెయిల్యూర్ మాత్రం ఎన్నికల్లో పనికి వస్తుందా లేదనే చూడాలి. ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో ఎట్లుంటుందంటే ఈ టైంలో డబ్బులు, వాళ్ళ ఓళ్ళల్లో మత మార్పిళ్ళు జరగలేదా, వాళ్ళ ఓళ్ళల్లో అన్ని మత ప్రచారాలు జరగట్లేదా తెలుసు. తిరగబడే కసి ఇంకా బొట్ల అక్కడ, ఆ కసిని రేకెత్తించడానికి దీన్ని ప్లాట్ఫామ్గా వాడుకోవట్లేదు. ఇప్పుడు ముందు ఛాన్స్ వచ్చింది సెకండ్ కన్నా వస్తే నెక్స్ట్ ఎలక్షన్స్ టైంకి దాని ప్రచారం కిందకి తీసుకొస్తారు గ్యారంటీగా గ్రౌండ్ లెవెల్లోకి. అప్పటిదాకా ఇక్కడ నడుస్తుంది. ఇక్కడ వాళ్ళ ఉద్దేశం ప్రస్తుతం మతం అనే ఆధారంగా పోవాలనుకోవట్లే. మతం అనేది ఒక కోణంలో మాత్రమే విమర్శకి, అందులో ఫెయిల్యూర్ కాబట్టి అక్కడ. అదే లేకపోతే కనుక వైసీపీని జయించింది అనేదిగా, టీడీపీ అంది వైసీపీ అని, వైసీపీ అంది టీడీపీ అని. బీజేపీ ఆ మాట అలా మీరు కొట్టుకోవడం కాదు, అసలుని పట్టుకుంటుంది. ఈవెన్ జనసేన కూడా అక్కడ బీజేపీ బాటలోనే ప్రయాణిస్తుంది. అందులో జనసేన వైఫల్యం మీదే అని విమర్శిస్తోంది కానీ, అది టీడీపీ టైప్లోనే విమర్శిస్తోంది కానీ మీరే పగల కొట్టారంట్లా. ఇప్పుడు వైసీపీ టీడీపీని అంటుంది మీరే కొట్టించారు. ఇక్కడ వీళ్ళు అంటున్నారు, ఇక్కడ అది కాదు కదా. అంటే హిందుత్వ సెంటిమెంట్ అస్త్రం బీజేపీకి వర్కౌట్ అవుదా అది అనేది అక్కడ తిరుపతిలో వర్కౌట్ అవుతుందా లేదా అనేటువంటిది ఇప్పుడు తేలాలి. ఇంతవరకు అయితే లేదు. గతంలో మామూలుగా బీజేపీ వాజ్పేయి పాజిటివ్ వేవ్లో గెలిచింది. హిందుత్వ కాన్సెప్ట్ అయితే ఇప్పుడు అదే గెలవాలిగా, తిరుపతి అదే గెలవాలి, శ్రీకాళహస్తి అదే గెలవాలి, శ్రీశైలం అదే గెలవాలి, విజయవాడ గెలవాలి. అది అంటే గతంతో పోలిస్తే ఇప్పుడు కొంచెం అగ్రెసివ్గా వెళ్తున్నారు కాబట్టి అదే అనేది గ్రౌండ్. గతంలో లేని విగ్రహదాడులు ఇప్పుడు జరిగాయి కాబట్టి ఎందుకులే, గతంలో లేని విగ్రహదాడులు ఇప్పుడు జరిగాయి. అయితే విగ్రహదాడిని వీళ్ళేమి వైసీపీనో టీడీపీనో అంటలేదు కదా. అప్పుడు బేసిక్గా బీజేపీ స్ట్రాటజీ ఒకటే సింపుల్గా ఉంది, బలం పెంచుకోవాలి. మన 15,000 వచ్చినాయి, ఈసారి సెకండ్కి రావాలి కనీసం, లేదు దుబ్బాక టైప్లో గబక్కని గెలిచేస్తే ఇక అసలు దాన్ని ఆపడం అనేది ఇంకెవడం వల్ల కాదు. నెక్స్ట్ ఎలక్షన్స్కి వైసీపీ వర్సెస్ బీజేపీకి వెళ్ళిపోద్ది. ఇక అప్పుడు రోజు వైసీపీ బీజేపీ తిట్టుకోవడం చూస్తాం సోషల్ మీడియాలో. రైట్, చూద్దాం. మొత్తానికి సమయం అయితే లేదు, ఇంకా మధ్యలో 1 నెల మాత్రమే ఉంది తిరుపతి ఉప ఎన్నికలకు సంబంధించి. ఎవరి అస్త్రాలు వాళ్ళు సంధిస్తున్నారు గెలుపు కోసం రాజకీయ పార్టీలు, మరి ప్రజా తీర్పు ఎలా ఉంటుంది, ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడు వస్తుంది, ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి, ఇవన్నీ కూడా వేచి చూడాల్సిన అంశాలు. ఇది వాళ్ళ వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయి.